తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సంబంధాలు తెరపైకొచ్చాయి. ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి తనకు బంధువులంటూ టీడీపీ అబద్ధాలు చెబుతుందని జగన్ ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి, ధర్మారెడ్డి మా బావంట, ఇది ఇంకో కొత్త అబద్ధం, మా మామ కరుణాకర్ రెడ్డి అంట, ఇది ఇంకొక పెద్ద అబద్ధం, అడ్డంగా బుక్ అయ్యారంట. అసలు ఎవరు బుక్ అయ్యారు? ఎవరిని సుప్రీంకోర్టు తిట్టింది? తిరుమల లడ్డూలో జంతువు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కామెంట్ చేసిన తర్వాత టీడీపీ సోషల్ మీడియాలో ఆయన వంశవృక్షాన్ని పోస్ట్ చేసింది. ముమ్మాటికి ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డికి జగన్తో బంధుత్వం ఉందని స్పష్టం చేసింది. భూమన కరుణాకర్ రెడ్డి జగన్కు మామ అవుతారని, ధర్మారెడ్డి బావ అవుతారంటూ ప్రకటన చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి కొడుకైన సుమధర్ రెడ్డి భార్య నేహారెడ్డి, ఆమె భూమన కుమార్తె అని టీడీపీ చెబుతోంది. మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మేనలుడి కొడుకే ధర్మారెడ్డి అని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. జగన్మోహన్ రెడ్డి వారితో ఉన్న బంధుత్వాన్ని ఖండించిన, నిజాన్ని అబద్ధం చేయలేని సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. టీటీడీలో జగన్ తన బంధువులను పెట్టుకుని దోచుకున్నారని విమర్శిస్తోంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని పెను సంచలనానికి ఒక కుదుపు కుదిపినటువంటి అంశానికి సంబంధించినటువంటి తిరుమల లడ్డూ వివాదం రోజుకో ట్విస్టు, రోజుకో మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సంబంధాలు తెరపైకి తెచ్చేలా చేసింది. ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి తనకు బంధువులంటూ టీడీపీ అబద్ధాలు చెబుతుందని జగన్ ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సంబంధాలు తెరపైకొచ్చాయి. ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి తనకు బంధువులంటూ టీడీపీ అబద్ధాలు చెబుతోందని జగన్ ఫైర్ అయ్యారు. ఇక ఇదంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ లైవ్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి, ఈ తాజా ట్విస్ట్ని ఎలా చూడాలి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎమ్మెన్ఆర్ ఏదైతే కరుణాకర్ రెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ తనకు బంధువు కాదంటూ ఏకంగా మీడియా సమావేశంలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. అయితే కరుణాకర్ రెడ్డి చాలా దగ్గర బంధువు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి. ఆయన పెదనాన్న వరుస అయ్యే వారింటికి కరుణాకర్ రెడ్డి కూతుర్ని కూడా ఇచ్చారు, వివాహం కూడా నిశ్చయించింది రాజారెడ్డి. ఇలాంటి పరిస్థితిలో ఎందుకు ఆయన ఈ విధంగా కరుణాకర్ రెడ్డి తన బంధువు కాదన్నట్టు చెప్పడం కూడా పెద్ద విమర్శలు పాలవుతుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చాలా కాలం పాటు సుదీర్ఘంగా తిరుపతిలో ఉన్న కరుణాకర్ రెడ్డి గురించి భూమన్ ఏదైతే భానుప్రకాష్ రెడ్డి గారికి తెలుసు, అదేవిధంగా కడప రాజకీయాలు ఎప్పుడు తిరుపతితోనే మిళితమై ఉన్న పరిస్థితి, అంటే జగన్ యొక్క కుటుంబం గురించి పూర్తి స్థాయిలో ఉన్న అవగాహన ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, నిన్న ఆయన ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ధర్మారెడ్డి గురించి కానీ అదేవిధంగా కరుణాకర్ రెడ్డితో గురించి మాట్లాడుతూ తనకి ఎలాంటి సంబంధాలు లేవంటూ కూడా చెప్పుకొచ్చాడు, ఇది నిజమే అంటారా? అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డిగా మారిపోయారు. నిన్న ఏం మాట్లాడారయ్యా మీరు? కరుణాకర్ రెడ్డికి బంధుత్వం లేదా? మీ ఫ్యామిలీలో కదా వాళ్ళు బిడ్డనిచ్చింది, కరుణాకర్ రెడ్డి కూతుర్నిచ్చింది మీ ఫ్యామిలీలోనే కదా, అలాగే ధర్మారెడ్డితో నీకు సంబంధం లేదంటావా? నీ ఆత్మ బంధువు కదా ఆయన, ఒక పక్క ఆత్మ బంధువు ఇంకో పక్క బంధువు, ఇద్దరిని పెట్టుకొని ఈరోజు ఈ మొత్తం ఈ ఎపిసోడ్లు అంతా వాళ్ళ దగ్గర ప్రధాన ప్రాత భూమికి ఉంటుందని భవిష్యత్తు తెలిసి ఈరోజు నాకు సంబంధం లేదని చెప్పి చేతులు గడుక్కునే ప్రయత్నం చేస్తున్నావు. వీళ్ళందరినీ నడిపించింది రింగ్ మాస్టర్ నువ్వు కదా, ధర్మారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని, వీళ్ళ ముగ్గురిని నడిపించింది నువ్వేం చెప్పి ఈరోజు శ్రీవారి భక్తులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి నువ్వు ఊరికే తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. నీకు ఎటువంటి సంబంధం ఉంది రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కరుణాకర్ రెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయి, అవినాభావ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి రాజకీయ గురువుగా భావిస్తారు మీ తాతగారు. అలాంటప్పుడు మాకు సంబంధం లేదు, మీ ఫ్యామిలీనే పెళ్లి చేసుకొని నువ్వే వచ్చి తిరుపతిలో క్రిస్టియన్ పద్ధతిలో
కార్యక్రమం చేస్తే నువ్వే వచ్చి ఆశీర్వదించావు, ఇంకా అన్నీ ఇట్లా అబద్ధాలు చెప్తాయట జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మంచిది కాదు. ధర్మారెడ్డి గారిని దాదాపు 5 సంవత్సరాలు జేఈఓ పోస్ట్కి అర్హుడు కాదైనా, అంటే అడిషనల్ మీ నాన్నగారి టైంలో స్పెషల్ ఆఫీసర్గా తీసుకుని వచ్చారు, మళ్ళా మీరు వచ్చిన తర్వాత అడిషనల్ ఈఓ, అసలు ఫుల్ ఛార్జ్ ఈఓకి ఇచ్చారు. దాదాపు 5 సంవత్సరాలు ధర్మారెడ్డిని కొనసాగించింది మీరు కదా. ఈ మొత్తం ఈ ప్రక్రియలంతా మీరు కానీ గమనించినట్లయితే తప్పు ఎక్కడ జరిగిందో ఒకసారి కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకోండి. అరే మనం ఎక్కడ తప్పు చేశాము, ఎక్కడ తప్పు చేశాం అంటే కర్ణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా, ధర్మారెడ్డి గారిని టీటీడీ ఫుల్ ఛార్జ్ ఈఓగా మీరు పెట్టడమే మీరు చేసుకున్నటువంటి తప్పుగా మేము భావిస్తున్నాం. మీరు తీసుకున్న నిర్ణయాల్లో ఆరోగ్యం తీసుకోకుండా ఉంటే ఇంత వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. తిరుమల పూర్తిగా వివాదాలకు కేంద్ర బిందువుగా చేసింది వీళ్ళే కదా. కాబట్టి ఈరోజు అనుభవించండి, రాబోయే రోజుల్లో స్వామివారి ఆగ్రహంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహాన్ని కూడా మీరు చవిచూచుకోబోతున్నారు. బంధుత్వం లేదని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే భవిష్యత్తులో ఈ నిన్ననే సుప్రీంకోర్టు దీని మీద ఒక విచారణ కమిటీ వేసింది, కేంద్రం నుంచి 3 రాష్ట్రం నుంచి 2 అధికారులతో. కాబట్టి రాబోయే రోజుల్లో పూర్తిగా 5 సంవత్సరాల కాలంలో టీటీడీలో ఏం జరిగిందో, ఏం చేస్తారో, ఎందుకు చేస్తారో, ఎవరి కోసం చేస్తారో పూర్తిగా బయట రాబోతుంది. అంటే ఇక్కడ వాటల తాడేపల్లి ప్యాలెస్కైనా వెళ్ళాయేమని చెప్పి అందరికి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ బయటపడుతుంది. కాబట్టి ముందే నాకు సంబంధం లేదు, నాకు బంధువులు కాదు, నాకు అసలు నువ్వే ఈలేదే, నువ్వు నేను ముఖ్యమంత్రి కాదనే ఏమైనా చెప్పబోతాయేమో రాబోయే రోజుల్లో. అవన్నీ చెప్పొద్దండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కాబట్టి దయచేసి తప్పును ఒప్పుకోండి. కర్ణాకర్ రెడ్డి గారు మీకు బంధువు, ధర్మారెడ్డి గారు నీకు ఆత్మ బంధువు, ఒప్పుకొని ప్రజలకు చెప్పండి. ఎందుకు భయము, భయపడాల్సిన అవసరం ఏముంది? నిజం రాబో రోజుల్లో ఖచ్చితంగా రాబోతుంది బయటికి. కాబట్టి ఏదో విషయం అన్ని భండారం అంతా బయటపడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎమ్మెన్ఆర్ ఏదైతే భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కర్ణాకర్ రెడ్డితో సమీప బంధుత్వం, దగ్గరగా బంధుత్వం ఉంది. అంతేకాకుండా ఏదైతే బోమన్ కర్ణాకర్ రెడ్డి యొక్క నివాసాన్ని కూడా మనం పరిశీలిస్తే రాజారెడ్డి పేరుతోనే ఆ నివాసం ఉంటుంది. అంటే ఎంత వారు దగ్గర సంబంధమో, వారు ఎంత దగ్గరగా ఉంటారో కూడా తెలుస్తుందని కూడా అంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఏదైతే పాలకమండలి చైర్మన్ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ తన హయాంలో ఈ టెండర్లు జరగలేదు, ఆ నెయ్యి కల్తీతో నాకు సంబంధం లేదంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం, ఏదైతే టెండర్లు పిలిచిన సమయంలో బోమన్ కర్ణాకర్ రెడ్డి టీటీడీ పాలకమండలి ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉన్న నేపథ్యం, అయితే కర్ణాకరెడ్డి చైర్మన్గా ఉన్న నేపథ్యము, కర్ణాకర్ రెడ్డి ధర్మారెడ్డి హయాంలోనే ఈ కుట్ర ఏదైతే కల్తీ వ్యవహారం జరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి, మొత్తం మీద అయితే ఇప్పటికే బోమన్ కర్ణాకర్ రెడ్డి అయితే ఏకంగా తాను కానీ తన కుటుంబం కానీ కల్తీ నెయ్యి విషయంలో ఏదైతే అవకతవకలకు పాల్పడింటే నా కుటుంబం నాశనం కావాలంటూ ఏకంగా అఖిలాండం వద్ద కర్పూరంతో హారతి ఇస్తూ కూడా ఆయన ప్రమాణం చేశాడు. మొత్తం మీద చూస్తే మొత్తం వ్యవహారంలో అధికారులదే కీలక పాత్ర, లేకపోతే పాలకమండలి సభ్యులదా, పాలకమండలి చైర్మన్దా, మాజీ పాలకమండలి చైర్మన్లు ఇందులో కీలక పాత్ర వహిస్తారా అన్న విషయం మీద మాత్రం పెద్ద ఎత్తున మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. అయితే కల్తీ వ్యవహారం మీద ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఏర్పడిన తర్వాత ఎలాంటి పరిణామాలు ముందు రాబోతాయో తెలుస్తుంది. అయితే మరోవైపు ఏదైతే ఈ బంధుత్వం విషయంలో గతంలో కూడా గాలి జనార్దన్ రెడ్డికి తనకు సంబంధం లేదంటూ అప్పట్లో ఓసారి ప్రకటించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత తనకు గాలి జనార్దన్ రెడ్డి పెద్దన్న ఇలాంటి వాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు. తాజాగా ఇప్పుడు మాట్లాడుతున్న వ్యవహారాలు కూడా ఇలాంటివేనంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కర్ణాకర్ రెడ్డి సమీప బంధువు, ఏదైతే అదే ధర్మారెడ్డి ఆత్మ బంధువు. గతంలో 2005లో ధర్మారెడ్డి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్న సమయము అప్పట్లో కూడా ఈ వివాదాలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఒక ఉద్యోగి ఆత్మహత్యకు కూడా పాల్పడిన నేపథ్యంలో అప్పట్లో ఆయనను స్పెషల్ ఆఫీసర్గా తప్పించిన పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి ఇప్పుడు భూమన ఏదైతే ఇటు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న నాళ్ళు ప్రతిసారి ఇటు రక్షణ శాఖ నుంచి ఏదైతే డిప్యూటేషన్ మీద వచ్చి టీటీడీలో అతి ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగిగా వ్యక్తిగా చెప్పవచ్చు ధర్మారెడ్డిని. ఇంత అనుబంధం ధర్మారెడ్డితో జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఉన్న నేపథ్యం, మరోవైపు భూమన్ కర్ణాకర్ రెడ్డి ఆయనకు సమీప బంధువు కావడం విశేషం. మొత్తం మీద ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమక్షంలో తన సమీప బంధువులు కూడా తనకు బంధువులు కాదని చెప్పడం హాస్యాస్పదం అంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. థ్యాంక్ యూ దామోదర్.